नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। आज हमारे बोलकपुर डिवीजन का बीसीसीएल कमेटी का ऐलान होने के जमन में इधर बोलकपुर डिवीजन में हमारे नया सदर उमाकांत मुदिराज अन्ना के घर में एक बड़ा जलसा लगा गया है और ये जलसे में शामिल हुए से हमें हमारे तमाम भाइयों को और इधर बोलकपुर के जो भी है कॉलोनी के मेंबर्स को, मैं टीआरएस फैमिली को, पूरों को भी मैं दिल की मुबारकबाद देते हुए मैं रुख्सत लेता हूँ। नूतन एन कावगार उमाकांत गारी प्रेसिडेंट प्रकट जेसी मना गारी एमएलए कुटा उपन्न गारी डिवीजन सभ्युंदरू धन्यवाद अदे विधायक मिगता अनुबंध कमीटीस टोटल मिशुराबाद कांस्टेंसी टीआरएस कुट सभ्युंदरू धन्यवाद। जय केटीआर, जय केसीआर, जय गोपालन, जय जयसिंह। इकड़ वैसी अद्यक्ष जनरल सैक्रटरी सबिल भाई की और सीनियर लीडर रहीम भाई, जुनेद भाई, चांद भाई, मोहम्मद अली भाई और वल्ला सीनन्ना, वल्ला शामन्ना, मकबूल भाई, जब्बार भाई, बाब भाई और प्रवीण भाई, शेखरगौड़ भाई और सो हमारे गली के मल्लेश अन्ना, नंदू अन्ना और सभी लोगों को, आजीव भाई, सभी लोगों को, सभी भाइयों को और हमारे अशोक भाई, कल्याण, गोविंद अन्ना, नरसिंह अन्ना, सभी लोगों को हमारा तरफ से अफरोज भाई, असलम भाई और जो भी लेडीज हमारे ज्योतिष मैडम है, हमारा पद्मा जी है और मंगा, अंदर की ना हृदयपूर्वक नमस्कार बाध्यता इच्छा बीसीसीएल अध्यक्ष बाध्यता इच्छा दी खचिंग नेरवे जेएन आशीर्वाद, गोपाल आशीर्वाद, केटीआर केसीआर गारी आशीर्वाद तो मुझे पोतु इकड़ समस्या इंत बाध्यता इकड़ना समस्या దగ్గర ఉండి అన్ని సమస్యలు నెరవేర్చాలి సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।
साई कल्याण यूथ कमिटी
కళ్యాణ్ రేపు 7 గంటలకు సాయంత్రం సేమ్ టైమింగ్ లో మరి బొలక్పూర్ హౌస్ నుంచి ర్యాలీగా మరి యూత్ రేపు ఒక 200 మెంబర్స్ ని వీళ్ళిద్దరు 100 మెంబర్స్ రేపు తీసుకొస్తున్నారు. రేపు వీళ్ళిద్దరు కూడా రేపు బొలక్పూర్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి గంగపుత్ర సంఘంలో ఈ యొక్క మీటింగ్ సమావేశం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు పెద్దలు జయన్న గారు రేపు బొలక్పూర్ హౌస్ కు 7 గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాము. మీరందరూ కూడా రావాలి. మన 4 చెప్పాలి అనుకుంటున్న బ్రదర్స్ అందరూ ఒక్కొక్కరు సాయం చేసుకుంటేనే బాగుంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 25th రోజు మనందరం కూడా గ్రీనరీ సమావేశం అనేది HACC హైటెక్ సిటీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అధ్యక్షుల వారిని రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నానంటే మరి బొలక్పూర్ డివిజన్ ని మనం అందరం కూడా ఏ రోజైతే ఇంట్లో పండగ ఉంటే ఎట్లయితే మనం డెకరేట్ చేసుకుంటామో అదే విధంగా డివిజన్ మొత్తం కూడా మరి బండింగ్స్తోని బ్యానర్లతోని ఎక్కడైతే జెండాలు ఉన్నాయో అన్నీ కూడా జెండాలు ఎగరేసే నూతన కమ్యూనిటీ ఆధ్వర్యంలో జెండాలు ఎగరేసే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టుకోవాలి. అది అక్కడి నుంచి డైరెక్ట్ గా మనం కార్యక్రమ వేదిక దగ్గరికి వెళ్ళి తర్వాత 27th రోజు మనకు కాన్స్టెన్సీ వైడ్ జనరల్ బాడీ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అది ఎక్కడ చేస్తారనేది 2 రోజుల్లో ఎమ్మెల్యే గారు మనకు డిక్లేర్ చేస్తారు. నవంబర్ 15వ తారీఖు మనము సింహగర్జన వరంగల్లో సింహగర్జన అనేది భారీ ఎత్తున 10 లక్షలతోని మన కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. దానికి కూడా మనము పెద్ద మొత్తంలో ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు పెద్ద 3 బాధ్యతలు సభాముఖంగా మీకు అందిస్తున్నాం. దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు భయం ఉందని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉమాకాంతలకి అభయకృష్ణకి మరి సీనన్నకి డివిజన్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరియు ముఠా చేసిమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తున్నా. మన ప్రత్యేకంగా కుమార్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అన్న నేను మెయిన్ కమిటీ ఉన్నావు, మీరు మా మాయపడి ఉంటారు, అప్పుడు అన్న ఇప్పుడు దయచేసి రేపు మాత్రం పాపం వాళ్ళు ఫోటో సెకండ్ జై తెలంగాణ. జయన్న నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉంటా గోపాలన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.